हेलो स्टूडेंट्स वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा। सो रीसेंट गा चूसिन मन की आंध्र प्रदेश मेडिकल सर्विसेस नुंची ओक नोटिफिकेशन रावडम अयिते जरिगिंदी अन्नमाट। सो अदे मन की एवैते स्टाफ नर्स अन्नमाट इवि कांट्राक्ट बेसिक मीद अदे विधंगा एनहेचएम की संबंधिंचिन नोटिफिकेशन अयिते रावडम जरिगिंदी। ई रेंडु नोटिफिकेशन्लु इप्पुडु वीटिकि आन्लैन लो एला अप्लाई चेसुकोवालो चूद्दाम अन्नमाट। सो नोटिफिकेशन वीडियो नेनु चेयलेनु बट हौ टू अप्लाई आन्लैन लो वीटिकि एला अप्लाई चेयालो चूपिस्तानु। सो वीडियो फस्ट नुंचि एंडिंग वरकु चूसिन तर्वात अप्लिकेशन पेट्टुकोवडानिकि प्रोसेस स्टार्ट चेयंडि, अप्पुडे मीकु अर्थमवुतुंदि। అదే విధంగా తర్వాత రాబోయే వీడియోస్లో మనం మరికొన్ని వీడియోస్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూద్దాం చేసుకుందాం. సో అవన్నీ మీరు పొందాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ మై క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే కనబడుతుంది అన్నమాట. సో స్టాఫ్ నర్స్ వాళ్ళకైతే అమౌంట్ అనేది ఓసీ వాళ్ళకి 600, ఎస్సీ వాళ్ళకైతే 400 ఉంది. అదేవిధంగా ఎన్హెచ్ఎం యూపీహెచ్సి ఏదైతే ఉన్నాయో వీటికైతే 1000 రూపీస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ముందుగా మనం అప్లై చేయాలనుకుంటున్నాము, ఏ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి క్వాలిఫికేషన్ చూసుకున్న తర్వాతే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి 28 ఫిబ్రవరి అయితే ఓపెన్ అయింది నోటిఫికేషన్ అనేది. 10th మార్చి వరకు అయితే ఇచ్చారంటే జస్ట్ 10 డేస్ మాత్రమే ఇచ్చారనమాట. సో కాబట్టి వీరైనంత త్వరగా ఎక్కువ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మన యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అలా మాత్రమే ఉండి. అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము ఆధార్ కార్డులో పేరు అనేవి ఇంటి పేరు అయితే చేంజ్ చేసుకున్నాం, మాకు మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు ఆధార్ ప్రకారం ఇవ్వద్దు, యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం అయితే ఇవ్వండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఫర్దర్గా ఏ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి ఫర్దర్గా అప్లికేషన్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తాయి. సో కాబట్టి నెంబర్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి, వర్కింగ్లో ఉండేది. నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఇది కూడా మీ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత యొక్క పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. దీనికి ఈ అప్లికేషన్కి మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అంటే గ్రేట్ ఆఫ్ సింబల్ కానీ ఇలాంటివి నెంబర్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉండాలి. అది ఇచ్చిన తర్వాత వీళ్ళు క్యాప్చర్లు ఇక్కడ ఇచ్చారు కదా, 4+40 అని చెప్పేసి, సో 44 అని చెప్పేసి అక్కడ టైప్ చేసి ఇక్కడ టిక్ చేయండి అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వ్యాలిడేషన్ రూల్స్ ఇవన్నీ కూడా మనకైతే ఉన్నాయి అని చెప్పేసి ఎక్సెట్రీ ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఇది ఒక మిమ్మల్ని వేరొక పేజీ తీసుకెళ్తుంది. అక్కడ మీ యొక్క పేరు, మీ యొక్క సారీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ యొక్క మెయిల్ ఐడి, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్, క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే లాగిన్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ద పోస్ట్ దగ్గర అయితే మీరు నర్సింగ్ పోస్ట్ కాబట్టి నర్సింగ్ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేవి ఆటోమేటిక్గా మీరు ఫీజు స్టార్టింగ్ రిజిస్ట్రేషన్లో ఇచ్చారు కాబట్టి అవి డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కాలమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్, 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ అనమాట, మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ మనకి సెకండరీ మొబైల్ నెంబర్, ఇది ఆప్షనల్ మాత్రమే. అంటే మనం ఇచ్చిన మొబైల్లో వర్కింగ్లో లేకపోతే సెకండరీ మొబైల్ నెంబర్కి ఫర్దర్ అప్డేట్స్ వస్తాయి. సో అది ఆప్షనల్ మాత్రమే ఇచ్చారు, అలా అని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నెంబర్స్ అనేవి ఈ రోజుల్లో అందరికీ ఉంటున్నాయి కాబట్టి ఇచ్చేసేయండి మరొక నెంబరు. తర్వాత మ్యారిటికల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి అడుగుతుంది. సో మ్యారేజ్ అయితే మ్యారీడ్ ఇవ్వండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఇవ్వండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట, మీరు పుట్టిన ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడో అది ఎంటర్ చేయండి. తర్వాత మదర్ టంగ్ అనమాట, సో ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, మీ మదర్ టంగ్ ఏంటో సెలెక్ట్ చేయండి. ఆబ్వియస్లీ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, తెలుగు కాబట్టి తెలుగు ఇచ్చేయండి. తర్వాత ఏపీఎంసీ, ఏపీఎన్సీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా అని ఉంటుంది, ఉంటే కనుక ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, లేకపోతే నోన్ సెలెక్ట్ చేయండి సరిపోతుంది. దాని తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి ఇవన్నీ కూడా జేపీజీ, జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. వాటి యొక్క డైమెన్షన్స్ అనేవి 100x120 pixels ఉండాలి, బిలో 500 KB బిలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది 160x70 pixels మధ్యలో ఉండాలి, 200 KB బిలో అయితే ఉండాలన్నమాట. సో డాక్యుమెంట్స్ అంటే ఈ ఫోటో సిగ్నేచర్ అనేవి జేపీజీ ఉండాలి, మిగిలిన ప్రతి ఒక్క డాక్యుమెంటు కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 5 MB బిలో అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు. సో చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు, 5 MB అనేది చాలా అంటే చాలా ఎక్కువే. సో అన్ని సర్టిఫికేట్స్ కూడా చాలా క్లియర్గా అయితే స్కాన్ చేసి పెట్టుకోవచ్చు, మల్టిపుల్ సర్టిఫికేట్స్ ఉన్న నో ప్రాబ్లం అనమాట. వేరే వెబ్సైట్స్తో పోలిసి ఇది కొంచెం బెటర్, మిగతా వెబ్సైట్స్ అయితే బిలో 1 MB ఇస్తారు, అన్ని సెట్ కావు. సో ఫోటో అండ్ సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనబడుతున్న సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ సేవ్ అయ్యి సెకండ్ స్టెప్కి అయితే వస్తుంది, అండ్ మీన్ థర్డ్ స్టెప్కి అయితే వస్తుంది. మొత్తం ఇవి 7 or 8 ఉంటాయన్నమాట, అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషను, నేటివిటీ అండ్ కమ్యూనిటీ,
కాంటాక్ట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ ఇలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం థర్డ్ వన్లోకి వస్తాం. ఇక్కడ మన యొక్క నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇండియన్ అని చెప్పేసి. తర్వాత మన యొక్క నేటివ్ స్టేట్ ఆంధ్ర, నేటివ్ డిస్టిక్ కృష్ణ, కేటగిరీ క్యాస్ట్ ఏంటి, ఓసీనా, బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ అడుగుతుంది, ఇక్కడ టైప్ చేయాలి మాన్యువల్గా మీరు. సబ్ క్యాస్ట్ ఓసీ అయితే కాపు, కమ్మ, రెడ్డి సంథింగ్ ఇలా, బీసీ అయితే అగ్నిగల క్షత్రియ, బీసీబీ అయితే యాదవ గౌడ, ఎస్సీ అయితే మాల మాదిగ ఇలా సబ్ క్యాస్ట్ అనేది టైప్ చేసుకోవాలి. తర్వాత రిలీజియన్ అనమాట, మీ యొక్క మతం అనేది ఏంటనేది, హిందూ అయితే హిందూ, క్రిస్టియానీ అయితే క్రిస్టియానిటీ, ముస్లిం అయితే ముస్లిం అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, ఓసీ మినహాయించి మిగిలిన వాళ్ళందరూ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ మే క్లిక్ చేయండి. సేవ్ మే క్లిక్ చేయగానే అది ఆ స్టెప్ కంప్లీట్ అయ్యి సెకండ్ స్టెప్ అయిన కాంటాక్ట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుందన్నమాట. సో ఇక్కడ మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీ యొక్క డోర్ నెంబర్, మీ యొక్క సిటీ ఏంటనేది, మీ యొక్క జిల్లా, మీ యొక్క స్టేట్, మీ యొక్క పిన్ కోడ్. సో మన యొక్క పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ టిక్ చేయండి. అప్పుడు రెండు కూడా ఒకటైపోయి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ సేవ్ మే క్లిక్ చేయండి. సేవ్ మే క్లిక్ చేయగానే ఇది ఒక మరొక పేజ్కి అయితే కనెక్ట్ తీసుకెళ్తుంది. అదే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీ యొక్క టెన్త్ ఇంటర్ జిఎన్ఎంకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు టెన్త్ క్లాస్ చదివిన కాలేజ్ స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మంత్ ఆఫ్ పాసింగ్, టెన్త్ మ్యాక్సిమం అందరూ మార్చ్ అనమాట. సో మీ యొక్క టెన్త్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ మంత్ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు టెన్త్ ఏ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నారో అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత టోటల్ మార్క్స్ అనమాట. టెన్త్ మనకి 600 కండక్ట్ చేస్తారు కాబట్టి 600 వేస్తాం. మీకు 600కి ఎన్ని వచ్చాయో అన్ని పక్కన వేయాలి. ఆటోమేటిక్గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి ఉంచిన కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ అనమాట. మీ యొక్క ఇంటర్ ఎక్కడ చదివారో కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒక ఇంటర్ పాస్ అయిన మంత్, అదేవిధంగా ఇయర్, అండ్ మీ టెన్త్ ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో వివరాలన్నీ రాయవలసి ఉంటుంది అన్నమాట. అండ్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది ఇక్కడే క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క ఇంటర్వ్యూ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ అయితే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ చూస్తే జిఎన్ఎం అనమాట. జిఎన్ఎం చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు జిఎన్ఎం ఎక్కడ చేశారు ఏంటి అనేది రాయవలసి ఉంటుంది. తర్వాత జిఎన్ఎం పాస్ అవుట్ అయిన మంత్, పాస్ అవుట్ అయిన ఇయర్, టోటల్ 1900 కనుకుంటా మేబీ, ఐ థింక్ నాట్ షూర్ సో 1900 అయితే వేయండి. నెక్స్ట్ మీ యొక్క 1900కి మీకు ఎన్ని వచ్చే స్కోర్స్ అనేది ఇక్కడ వేయండి. పర్సంటేజ్ ఆటోమేటిక్ వస్తుంది. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి జిఎన్ఎంకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే మీరు చాలామంది డౌట్ రావచ్చు, మార్క్స్ మేమోస్ 4 అయితే ఉంటాయి, నెక్స్ట్ రెన్యువల్ చేసే ఫైల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటారు. నో ప్రాబ్లం, 10 వరకు కూడా ఇక్కడ సపోర్ట్ అయితే చేస్తుంది, మేబీ ఇంకెక్కువైనా చేస్తుంది. సో అవన్నీ కూడా ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత మన యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 4th నుంచి 10th వరకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి 4th నుంచి 10th వరకు కూడా మీరు చదివిన స్కూల్ నేము, దాని యొక్క స్టేటు, డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఇవ్వవలసి అయితే ఉంటుందన్నమాట. తర్వాత మన యొక్క 4th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మన యొక్క జోన్ అనేది వస్తుందన్నమాట. మీరు ఏ జోన్కి చెందిన వాళ్ళు ఆటోమేటిక్గా జోన్ 2, 1, 3 అని డిఫాల్ట్గా అది వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఏమైనా ప్రైవేట్ స్టడీ చేశారా అని అడుగుతుంది. చేస్తే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఇన్ కేసు మీరు ప్రైవేట్ స్టడీ కనుక చేసినట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్, స్టేటు అండ్ రెసిడెన్సీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ రెసిడెన్సీ ఫామ్ కూడా నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు మాన్యువల్గా, దాని ప్రింట్అవుట్ తీసి మీరు ఎంఆర్ఓ గారితో సైన్ చేసి పెట్టవలసి ఉంటుంది. మీరు ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు అయితే లేకపోతే కనుక నార్మల్గా వదిలేసేయచ్చు. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇవి ఏమైనా ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీస్లోకి వెళ్తుంది. ఇది ఏంటంటే మీకు స్పోర్ట్స్ కోటా కానీ, ఎక్సర్వీస్ మ్యాన్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఉన్నాయని చెప్పేసి ఉంటే కనుక ఎస్ పెట్టి అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జస్ట్ నో సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మరొక పేజ్లోకి అయితే ఇది వెళ్తుంది అనమాట. అదే వర్క్ ఎక్స్పీరియన్స్, ఇదే చాలా కీలకం. సో కోవిడ్లో కనుక ఎవరైనా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇది చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. వాళ్ళు అడిగారు ఇక్కడ మనకి, డూ యూ హ్యావ్ ఏ ప్రీవియస్ కాంటాక్ట్ సర్వీస్ ఇన్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి మీరు ఏమైనా కాంట్రాక్ట్లో వర్క్ చేస్తే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ మెడికల్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏపీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసినప్పుడు మాత్రమే ఎస్పెట్టేసేసి ఇక్కడ ఏరియా వర్క్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఇక్కడ మనకి కోవిడ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేసు మీరు కోవిడ్లో కనుక వర్క్ చేస్తే ఫ్రమ్ నుంచి టు కోవిడ్ కాకపోతే అది రూరల్ హర్బన్ ఏరియా అనే ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి.
చేసిన తర్వాత ఫ్రమ్ నుంచి 2 ఇయర్ డేట్ అయితే ఇవ్వాలి. వారికి ఏదైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ యొక్క డిస్టిక్ ఇన్స్టిట్యూట్ నేమ్ డిజిగ్నేషన్ ఇస్తాం. ఇక్కడే కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను కోవిడ్లో అంటే 2-3 హాస్పిటల్స్లో చేసా, లేకపోతే 2-3 నెలలు విడివిడిగా చేశా, నాకు విడివిడిగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి అప్లోడ్ చేసిన తర్వాత ప్లస్ మీద నొక్కండి. ప్లస్ మీద నొక్కగానే మనకి మరొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది, ఇంకా ఉన్నాయనుకోండి అది కూడా ఫిల్ చేసి మళ్ళీ ప్లస్ నొక్కండి. ఇలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఒక స్టూడెంట్కి అయితే 3 యాడ్ చేశాను అనమాట. 3 ఈ 3 కాకుండా మీకు ఇంకా ఏమైనా ఉంటే కనుక అప్పుడు ఇంకా ప్లస్ మీద క్లిక్ చేయండి. లేదు ఒక 2 ఉన్నాయంటే మైనస్ చెక్ చేయండి, సరిపోద్ది. ఈ విధంగా అయితే చెక్ చేసింది. సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే మన యొక్క అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మీరు వ్యూ మీద క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసినవన్నీ మనకు కనబడతాయి. వ్యూ మీద క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్ ఇవన్నీ కనబడతాయి. చూసుకోండి మీవే అప్లోడ్ అయినావా, వేరే వాళ్ళవి ఏమైనా పొరపాటున అయినావా అని చెప్పేసి అన్నీ చెక్ చేసుకుని ఓకే అయిన తర్వాత కిందకు వచ్చి చేస్తే మీరు ఇక్కడ సబ్మిట్ అని కనబడుతుంది. క్లిక్ చేయగానే ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్స్, ఫాదర్ నేమ్స్, మదర్ నేమ్స్ ఇవన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. మీరు దేనికి అప్లై చేస్తున్నారు ఇవన్నీ కూడా అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి అనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని చేసి అన్నీ ఓకే అనుకుంటే కనుక మీరు ఇక్కడ మేకే పేమెంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో పేమెంట్ లాస్ట్లో ఉంటుంది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే అది ఈ పేజ్కి అయితే కనెక్ట్ చేస్తుంది మిమ్మల్ని. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ పోయా యూపీఐ ద్వారా కూడా పేమెంట్లు చేయవచ్చు. సో ఏ ప్రాసెస్ మీకు కావాలో ఆ ప్రాసెస్ ఎంచుకుని మీరు పే నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఫోన్కి ఓటీపీ వస్తుంది, లింక్డ్ మొబైల్ నెంబర్కి అకౌంట్ నుంచి పేమెంట్ కట్ అవుతుంది. కట్ అయిన వెంటనే మనకి మరొక పేజ్కి ఇది రీడైరెక్ట్ చేసి థ్యాంక్ యూ ఫర్ పేమెంట్ అని చెప్పేసి మనకి పేమెంట్ ఐడి, అప్లికేషన్ ఐడి ఇవన్నీ కనబడతాయి. జస్ట్ దీని ఒక ప్రింట్ తీసుకోండి, ప్రింటర్ అవైలబుల్ ఉంటే, లేదా ఒక స్క్రీన్ షాట్ పీడిఎఫ్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మనం హోమ్ మీద క్లిక్ చేయగానే మనకి థ్యాంక్ యూ ఫర్ పేమెంట్ అని చెప్పేసి పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం క్లిక్ చేయగానే మెయిన్ సైట్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మనకి పేమెంట్ కంప్లీటెడ్ ప్రివ్యూ అప్లికేషన్ అని కనబడుతుంది. జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ మరొకసారి ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి రైట్ సైడ్లో టాప్ కార్నర్లో డౌన్లోడ్ అప్లికేషన్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇలా చాలా సింపుల్గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫోన్స్లో ట్రై చేయొద్దు, ఎర్రర్స్ ఏమైనా వస్తే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మేబీ సిస్టమ్లో ఏదో మీ సేవకి అయితే వెళ్ళండి. జస్ట్ నేను మీకు ఒక అవగాహన కోసం అయితే చెప్పానమాట. అంటే ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏదో మీకు తెలియాలి కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు పొందాలంటే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.